మా గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా విఆర్ వలం యాదాద్రి జిల్లా నుంచి మా సమస్యల పరిష్కారం కొరకు మేము 4 తారీఖు రోజున మండల తహసీల్దార్ కార్యాలయంలో శాంతియుతంగా ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి మా విన్నపాలు సిఎస్ గారి దృష్టికి తీసుకుపోవడానికి మెమోరాండం ఇచ్చినాం. అదే విధంగా ఈరోజు ఆర్డిఓ కార్యాలయం కూడా వెళ్ళి మరి మా సమస్యల గురించి ఆర్డిఓ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదే విధంగా రేపు 11 తారీఖు కలెక్టర్లకు సిఎస్తో మీటింగ్ ఉన్న ఉద్దేశంతో మాకు తెలిసినందున మా కలెక్టర్ గారి మేడం కూడా మా సమస్యల గురించి సిఎస్ గారితో చర్చించి మాకు న్యాయం చేపిస్తారని ఈరోజు కూడా మేము వచ్చి కలెక్టర్ మేడంకు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ముఖ్యంగా ఏంటంటే 2 సంవత్సరాల నుంచి మేము ఆత్మాభిమాన గవర్నమెంట్ మీద వ్యతిరేకత కాకుండా ఒక దీనంగా ఒక వేడుకుంటున్నాం. మా సమస్యలు పరిష్కరించండి అని మమ్మల్ని జాబ్ చార్ట్ ఇచ్చి ఏదో విధంగా మాకు మా రెవెన్యూ శాఖల్లోనే రీలోకేట్ చేయాలని కోరుతున్నాము. అట్లనే ఇప్పుడు ఈ టెన్షన్కు 2 సంది బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు విఆర్ఓలు ఒక 17-18 మంది మా యాదాద్రి జిల్లాలో కూడా మరణించరు. వాళ్ళు మరణించిన వారసులు కూడా ఇంతవరకు ఉద్యోగాలు లేవు. మరి మాకు ఇప్పుడు ప్రమోషన్కు అర్హత ఉన్న వారికి కూడా సీనియర్ అసిస్టెంట్గా ఉన్నవారికి కూడా ఈరోజు ప్రమోషన్స్ లేకుండా ఆగిపోయినాయి. అదేవిధంగా 6 ఇయర్స్ ఇంక్రిమెంటు, 12 ఇయర్స్ ఇంక్రిమెంటు, 18 ఇయర్స్ ఇంక్రిమెంట్ కూడా ఆగిపోయినాయి. చాలా నష్టం అవుతుంది. ఇప్పుడు మమ్మల్ని ప్రభుత్వం సోమరిపోతులను చేయకుండా మాకు ఏదన్నా ఒక జాబ్ చార్ట్ మాకు రెవెన్యూ అధికారులకు ఇచ్చి మాకు రెవెన్యూలోనే కొనసాగించాలని కోరుతున్నాము. ఇప్పుడు మా శాఖలో మేము అన్నీ తెలుసుకొని ఆ శాఖకు మేము ఎంతో తండ్రి కన్న తండ్రి లాంటి శాఖని వదిలిపెట్టుకొని మేము బయట శాఖలో పోమంటే పోలేము. కాబట్టి శాంతియుతంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. రేపు అదేవిధంగా ఈ మా సమస్యలు పరిష్కారం చేయకుంటే 28 తారీఖు నాడు ఇందిరా పార్కులో కూడా మేము ధర్నాకు శాంతియుతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కమిటీ పిలుపు మేరకు ఈరోజు గ్రామ రెవెన్యూ అధికారులమైన మేము శాంతియుత నిరసన తెలియజేస్తున్నాము. రెవెన్యూ వ్యవస్థలో ఫస్ట్ నుంచి చాలా కష్టపడి రాత్రి అనక పగులనక ఎంతో కష్టపడి వర్క్ చేస్తూ వచ్చాము. ఇదే వ్యవస్థలో మమ్మల్ని కొనసాగిస్తూ ఇదే వ్యవస్థలో జాబ్ చార్టు ఇవ్వాలని కోరుతున్నాము. నెక్స్ట్ కారుణ్య నియామకాలు చేపట్టాలని, నెక్స్ట్ 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్ ఇంక్రిమెంట్స్ యాడ్ చేయాలని కోరుతున్నాము. మా సమస్యల పరిష్కారం శాంతియుతంగా కూడా మాకు న్యాయం చేయలేకుంటే అప్పుడు ఏం చేయాలో తదుపరి నిర్ణయం తీసుకుంటాం. మాకు జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇదే మనం అర్జిస్తున్నాం. ఎన్నో పెద్ద కార్యాచరణలు